వీలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ వీలు ఎవరి పేరు మీద రాస్తున్నారు ఫ్యామిలీ మెంబర్ రాస్తున్నారా ఫ్యామిలీ మెంబర్ పేరు మీద రాస్తున్నారా ఇది ఎయిన్సెష్యువల్ ప్రాపర్టీయా లేకపోతే ఆల్రెడీ థర్డ్ పార్టీ నుంచి ఉన్న ఒక డైరెక్ట్ తీసుకున్న సేల్ డీడ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి అండ్ వీలు రాసేటప్పుడు మీరు వీళ్ళు ఎవరి పేరు మీద రాస్తున్నారో వాళ్ళ పేరు క్లియర్గా మెన్షన్ చేస్తూ వాళ్లకు మీకు ఎటువంటి రిలేషన్ ఉందో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఏ టైంలో ఉన్న ప్రాపర్టీ దాని వాల్యూ ఎంత ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఆయన ఎవరికి చెందాలి ఏ ప్రకారంగా చెందాలి అని చెప్పి ఒక అడ్వకేట్ సమక్షంలో మీరు వీల్నామా అనేది తీసుకోవటాన్ని మంచిదండి అండ్ వీల్నామా రాయించుకున్న తర్వాత ఈ వీలుకి ఎప్పుడు వాల్యూ వస్తుందంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే వాల్యూ వస్తుంది రిజిస్ట్రేషన్ చేయడానికి దానికి నామినల్ ఛార్జెస్ ఏమో ఉంటాయి చాలా మంది దగ్గర గిఫ్ట్ డీట్ చేయడానికి సేల్ డీట్ చేయడానికి ఈ పర్సంటేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎక్కువ అవుతుందండి దాని ఛార్జలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి అనుకుంటే కనుక వీలునామా తీసుకోండి జస్ట్ ఒక వందల్లో ఏదైతే పేమెంట్ ఉంటుందో అది ఉంటుంది అండ్ వీలునామా మొత్తం క్లియర్గా రాసుకున్న తర్వాత మంచి గైడెన్స్ తీసుకుని అడ్వకేట్ దగ్గర రాసుకున్న తర్వాత రిజిస్టార్ దగ్గర అది రిజిస్ట్రేషన్ చేయిస్తే కనుక అప్పుడు అది వ్యాలిడ్ వీలునామా అనేది అవుతుంది ఆ తర్వాత ఎప్పుడైతే ఆ వీల్ నెంబర్ రాసిన మనిషి చనిపోవడం జరుగుతుందో ఈ యొక్క వీల్ అనేది ఎక్స్క్యూట్ చేయటం అనేది అంటే దాన్ని పవర్లోకి రావటం అనేది చెల్లుతుంది అండ్ స్టార్ట్ అవుతుంది ఇలా వీల్ నెంబర్ రాసుకోవాల్సిందే